ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాకి పార్ట్ 2 సీక్వెల్ వస్తుందని చెప్పి చాలా మంది డౌట్స్ ఉంటుంది. బట్ ఇది ఆల్రెడీ మలయాళం నుంచి రీమేక్ కాబట్టి, కానీ తెలుగులో ఇంకొంచెం మార్పులు చేర్పులు చేసి గాడ్ ఫాదర్ 2 వచ్చే అవకాశాలు ఉన్నాయా సార్? లేదు, ఇంకా అంతే నా కథ, అక్కడితో ఆపేస్తా. అదే వెరీ ఎర్లీ అన్నమాట. ఇప్పుడే ఈ సక్సెస్ని దాన్ని మొత్తం గ్రహించుకుంటున్నాం. త్వరలో అది వచ్చి అంటే డెఫినెట్గా యాజ్ అ డైరెక్టర్గా అడిగితే డెఫినెట్గా ఖురేషి కానీ మళ్ళీ ఒక ఈ బ్రహ్మ యాంగిల్ టచ్ చేసి డెఫినెట్గా ఇన్స్పైరింగ్గా ఐడియాస్ అంటే వచ్చాయని చెప్పలేను. వస్తే అంటే రావచ్చు కూడా, ఎందుకంటే ఇది 1.5 ఇయర్గా ఈ స్క్రిప్ట్ మీదే ఉన్నాను. సో దీని ప్లస్ అండ్ మైనస్ నాకు బాగా తెలుసు నాకు. ఓకే, సో డెఫినెట్గా ఈ క్యారెక్టర్ బాగా స్కోప్ ఉంది. సో కొంచెం కూర్చొని రాస్తే డెఫినెట్గా మంచిది వస్తుంది. దాని అవసరం ఎంతవరకు ఉంది ఏంటనేది టైమే చెప్పాలి. ఓకే, అండ్ మొన్న ప్రెస్ మీట్లో కొంతమంది మాట్లాడారు అండ్ ధ్రువ 2 కూడా రాబోతుంది అని చెప్పేసి రామ్ చరణ్ గారితో. సో ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము ఇప్పుడు అంటే అప్పుడు ధ్రువకి ఇప్పుడు ధ్రువ 2కి రామ్ చరణ్ గారి కెరీర్ గ్రాఫ్ కూడా పెరిగింది. అవును. సో మీరు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి కథతో రాబోతున్నారు సార్? ఎలా ఉండబోతుంది మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అదొక వెరైటీ మ్యాటర్ అనమాట. ఏంటంటే ఒక శత్రువుని నేను డిసైడ్ చేస్తాను అన్నప్పుడు అది ఒక అది ఏ టైంలో నాకు ఆ థాట్ వచ్చిందో అది కొంచెం వెరీ బిగ్గర్ క్యాన్వాస్ అనమాట. శత్రువు అని నేను ఏదో రాశాను తనివరు తమిళ రాసేటప్పుడు, నా శత్రువుని నేను డిసైడ్ చేస్తాను ఎవడు నా శత్రువు అని అనేది అప్పుడు రాస్తే ఏ శత్రు ఈ ఇలాంటి వాడు శత్రువుగా ఉంటాడని డిజైన్ చేస్తే సరిపోవట్లేదు. ఎందుకంటే మన నిజ జీవితంలో శత్రువులు ఇంకా పెద్దగా ఉన్నారు. అప్పుడు మనం రాసుకుని వెళ్తే అది ఎక్కడికో వెళ్ళి ఆగుతుందన్నమాట. అలాగా కథ నేను రాసి నియర్లీ 8 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు టైం అంతా మారింది. అది మారినప్పుడు ఇంకా శత్రువులు పెద్దగానే ఉన్నారు. సో ఏంటంటే ఒక హీరో వచ్చి శత్రువు అన్వేషణ అనేది అది నేను నెక్స్ట్ రాసుకున్నది చాలా చాలా ఒక బిగ్గర్ క్యాన్వాస్. అది ప్రస్తుతానికి ఇదే నేను చెప్పగలుగుతాను. మంచి యాక్షన్ బేస్డ్గా ఇంకా సైకలాజికల్ బేస్డ్గా ఒక పెద్ద ప్లాట్ ఫుల్గా రాసుకున్నాను నేను. అది టైంని బట్టి అది ముందు వస్తుంది.